నమస్తే. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కంప్లీట్ అయింది. 100 రోజులు కంప్లీట్ అయింది. సో ఈ 100 రోజుల్ని ఒక డేట్ లైన్గా, ఒక పాయింట్గా పెట్టుకొని చాలామంది క్వశ్చన్ చేయడానికి కొంత అటు ఇటుగా అడిగేసినారు. సరే, కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కదా, ఇంత ఎర్లీగా మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని. సో 100 రోజుల పరిపాలన అనే పాయింట్ రాగానే కొంత ఈ ప్రభుత్వం ఎలా పనిచేసింది అన్న దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి, మిక్స్డ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో చాలామంది ఒక దగ్గర కూర్చొని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు, పేపర్లో వచ్చేవో, లేకపోతే వాళ్ళని కలిసిన వాళ్ళతో, లేకపోతే ఇంటలెక్చువల్స్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి స్వతహాగా జరిగినటువంటి అనుభవాల మేరకు వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. సో మనం సర్వేలు చాలా చూసినాం, ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థి సర్వేలు చేయించడం, పార్టీలు సర్వేలు చేయించడం. సో మనం ఇది కొత్తగా చూస్తున్నాం. 100 రోజుల పరిపాలన మీద ఒక సర్వే మనకు వెలుగులోకి వచ్చింది. సో ఆ సర్వే సంస్థ ఓటా పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే. సో వాళ్ళు 5వ తేదీ నుంచి 15 మార్చి వరకు ప్రజలని కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ఎట్లా ఉన్నది, ప్రజాపాలన ఉన్నదా లేదు, చాలా దారుణంగా దరిద్రంగా ఉన్నదా, ఓ మోస్తరుగా పనిచేస్తున్నారు అన్నదాని గురించి. సో నా ముందు కంబాలపల్లి కృష్ణ గారు ఉన్నారు, సో సీనియర్ జర్నలిస్ట్. సో ఇప్పుడు ఈ ఓటా పొలిటికల్ కన్సల్టెన్సీ ఏమన్నారు సార్? చైర్మేనా? సీఈఓ. యా. సో నా ముందు కృష్ణ గారు ఉన్నారు. సో మనం డిస్కస్ చేద్దాం, తెలంగాణలో 100 రోజుల కాంగ్రెస్ పనితీరు ఎట్లా ఉంది అన్నదాని గురించి. వీళ్ళు ఈ 10 డేస్ ప్రజల్ని కలిసి రిపోర్ట్ తీసుకున్నారు. ఇది ఆఫ్లైన్ సర్వేనే, ఆన్లైన్ కాదు. అంటే ఆన్లైన్లో ఒక క్వశ్చన్ అడిగి ఎస్ఆర్ను అని పెట్టడం అనేది ఒకటి, వీళ్ళు గతంలో ఆ సర్వే కూడా చేశారు. బట్ ఇప్పుడు వీళ్ళు ఆఫ్లైన్ సర్వేస్ మాత్రమే చేస్తున్నారు, అంటే డైరెక్ట్గా ప్రజల్ని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారనమాట. సో ఆ సర్వే వివరాలు, శాంపిల్ ఎంత అన్నది మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. 5950 శాంపిల్స్ తీసుకున్నారట. ఇందులో గౌట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఫార్మర్స్, డైలీ లేబర్, హోమ్ మేకర్, వర్కర్స్, పెన్షనర్స్, స్మాల్ బిజినెస్మెన్స్, యూత్. సో ఇట్లా ఒక్కొక్కరిని, అంటే అందులో ఈ టోటల్ 5950 మందిలో ఈ వర్గాల ప్రజలందరూ ఉన్నారనమాట. ఇందులో పురుషులు, మహిళలు, 54% మహిళలను అడిగినారు, 46% పురుషులు ఆ 5950 మందిలో ఉన్నారు. ఏజ్ గ్రూప్ 18 to 25, 26 to 35, 46 to 45, 46 to 55, 55 to 65. సో 65+. సో ఫస్ట్ దీని మీద మనం డిస్కస్ చేద్దాం, ఈ శాంపుల్ కలెక్షన్ ఎట్లా చేసినారన్నది. నమస్తే కృష్ణ గారు. సో ఈ ప్లేట్ గురించి మనం డిస్కస్ చేస్తే, మీరు ఈ 5950 శాంపిల్ని మీరు తీసుకున్నారు, జనాభానేమో దాదాపు 4 కోట్ల జనాభా, 3 కోట్ల ఓటర్లు మనకి మొన్న ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, అంటే ఓటర్ లిస్ట్లో ఉన్న పేర్లు. మరి 5950 మీ సర్వేని డిసైడ్ చేస్తుందా, ఇది కరెక్ట్ సర్వే అని? అంటే కరెక్ట్ వాస్తవానికి అంటే సర్వే యొక్క మెథడాలజీ, ఆ పద్ధతి ఈ రకంగా ఉంటుంది. మీరు మన భారతదేశంలో మొన్న తేల్చిన ఓటర్లు ఎంతమంది? 96 కోట్లు. ఒక నేషనల్ సర్వే ఏజెన్సీ 100,000 శాంపుల్తో భారతదేశం యొక్క రిజల్ట్ను చెప్తుంది. అంటే రేపు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, మోడీగా ప్రధాని మోడీగా ఇంతమంది 46% ఇచ్చారు, రాహుల్ గాంధీకి 36% ఇచ్చారు. అంటే పబ్లిక్ పల్స్ పట్టుకోవడంలో నేను లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను కదా. ఒక నియోజకవర్గంలో నిజంగా అసెస్మెంట్ చేయగలిగిన టీం లీడరు, దాన్ని ఒక ఎసెన్స్ని పట్టుకోగలిగిన ఒక అధినేత కనుక ఉంటే 600 శాంపిల్స్తో ఒక నియోజకవర్గాన్ని తేల్చేయచ్చు. ఓకే, 600 శాంపిల్, 600 శాంపిల్ మినిమం, 600 శాంపిల్ ఒక నియోజకవర్గం. నియోజకవర్గంలో 2 లక్షల పైచిలుకు ఓటర్లు ఉంటారు. 2 లక్షల పైచిలుకు ఓటర్లలో 600 శాంపిల్ కనుక మీరు గట్టిగా స్ట్రాటిఫైడ్ పద్ధతులు, అంటే మనం కులం పరంగా ఇందులో ఇంకా మేము కులం తీసుకోలేదు. ఓకే, స్ట్రాటిఫైడ్లో మేము ఇప్పుడు తీసుకుంది ఓన్లీ కేటగిరీ, ప్రొఫెషన్ వైజ్ తీసుకున్నాం, ఏజ్ వైజ్ తీసుకున్నాం, మేల్ ఫీమేల్ జెండర్ తీసుకున్నాం, కుల పరంగా రాజకీయ పార్టీల ఉద్దేశాల ప్రకారం. మనకు ఒక ఊర్లో వెళ్ళంగానే ఏ వాడ ఎవరి వైపు ఉంటది అనేది కూడా ఒక ఆల్రెడీ ఒక అంచనా ఉంటుంది. అక్కడే ఒక ఇద్దరు ముగ్గురు అడిగేసిన, అంటే రిజల్ట్ సేమ్ ఉంటుంది. ఒక యూనివర్స్ అంటే ఒక నియోజకవర్గాన్ని ఒక యూనివర్స్ గా తీసుకొని పోయినప్పుడు, ఇప్పుడు నేను ఇందులో ఒక నియోజకవర్గానికి పోయినప్పుడు అక్కడ కాపులు ఇంతమంది, కమ్మలు ఇంతమంది, రెడ్లు ఇంతమంది నాకు లెక్క తెలియనప్పుడు నేను ప్రపోర్షనేట్ గానే శాంపిల్ తీస్తాను. ఓకే, మీరు అట్లా అట్లన్నీ రెడ్డి కమ్యూనిటీ అంతా ఒకవైపు ఉంటుందా, అట్లా ఉంటుందా అన్నప్పుడు మీకు మెజారిటీగా మనకు గ్రామాలలో పరిస్థితి, అర్బన్ కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. రూరల్ సిచ్యువేషన్లో శాంపిల్ తీసుకోవడానికి
నిజమైన ఎన్యూమినేటర్, స్కిల్ఫుల్ ఎన్యూమినేటర్ ఉంటే 600 శాంపుల్ ఈజ్ వెరీ ఎనఫ్. నేను పర్సంటేజ్ కూడా చెప్పగలుగుతాను, ఎన్ని ఓట్లు వస్తాయో, ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయో కూడా చెప్పగలుగుతాం. కాకపోతే ఏంటంటే సర్వే చేయించుకునే వాళ్ళు, లీడర్లు కూడా మినిమం ఒక 5,000 అన్న తీయొద్దు అన్న, శాంపుల్ తీయకపోతే ఎట్లా తెలుస్తుంది అన్న అంటారు. అంటే 5,000 అన్సాటిస్ఫాక్షన్ తీయడం కానీ నాకు 600 రిజల్ట్ వచ్చేస్తుంది వాస్తవానికి. సో ఇప్పుడు మీరు ఎందుకు మరి క్యాస్ట్ ఈ పరంగా ఎందుకు పరంగా తీసుకుంటే ఇంకా లెబోరియస్ ప్రాసెస్. మనకి ఈ 10 రోజులు కూడా సరిపోదు. ఇప్పటికే మనం 5 టీములు పెట్టి 10 రోజులు తిరిగి కార్లు వేసుకొని తిరిగి ఇట్లా, ఇప్పుడు లేబర్ అన్నప్పుడు లేబర్నే పట్టుకోవాలి. రైతు బంధు గురించి లేబర్ నడితే ఏం చెప్పలేదు కదా, రైతు దగ్గరికే పోవాలి, నేను పొలాలకు పోవాల్సిందే. అట్లాగే హోమ్ మేకర్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అమ్మ మీ ఇట్లా సర్వేకి వచ్చిన మాట్లాడి చెప్పాల్సిందే. అట్లా రోడ్ మీద కనపడినలో పోయి చేసుకుంటే సర్వే వస్తే మళ్ళీ ఆ డేటా రాదు, వేరే ఉంటుంది, వేరే ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎర్రర్స్ బాగా వస్తాయి. సో అందుకనే మేము క్లియర్ కట్గా స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపిలింగ్ లో ఏమవుతుందంటే ఒక టార్గెటెడ్ గ్రూప్ ఉంటుంది. ఎస్, రైతులు, మనం ఇంతమంది రైతుల్ని మనం టార్గెట్ తీసుకొని చేసుకోవాలి. లేదు, రైతుల దగ్గర నుంచి తీసుకుంటూ వస్తుంటే వచ్చిన పర్సంటేజ్ని బట్టి కూడా తీసుకోవాలి. అందుకనే శాంపిలింగ్ నెంబర్ని బట్టుకొని మనం ఇందులో ఒక దాని గురించి మాట్లాడటం కంటే కూడా గ్రౌండ్ నుంచి వచ్చిన ఎస్సెన్స్ని ఎంతవరకు రిపోర్ట్లకు మనం ఇంజెక్ట్ చేయగలిగినాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫార్మర్స్ ఎక్కువ తీసుకున్నట్టున్నారు, దెన్ హోమ్ మేకర్స్ ఎక్కువ తీసుకున్నట్టున్నారు, మనకు మహిళలు ఎక్కువ తీసుకున్నారు, ఫార్మర్స్ తీసుకున్నాం, ఆ తర్వాత పెన్షనర్స్ కూడా ఎక్కువ తీసుకున్నారు, యూత్ తక్కువ తీసుకున్నారు. యూత్ కొంచెం ఈసారి తగ్గింది, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రపోర్షనేట్ లో మనకు వస్తుంది అనమాట. సో ఇది మీరు సర్వే చేసిన తీరు. సో ఇది ఓన్లీ 10 డేస్ చేసినారా, 10 రోజులు చేసినారు, 5,950 అంటే 6,000 మంది శాంపుల్ తీసుకున్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన ఎలా ఉంది అన్నది ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి వచ్చిన రిజల్ట్ ఏంటంటే బాగుంది అని 28% మంది చెప్తా ఉన్నారు, బాగోలేదు అని 13% చెప్తా ఉన్నారు, పర్వాలేదు అని 53% చెప్తా ఉన్నారు, ఇక మరీ చెత్తగా ఉంది అని 6% మంది చెప్తా ఉన్నారు. అంటే ఓవరాల్గా దీన్ని దేని నేను యాడ్ చేయడానికి అవకాశం ఉందా, ఇదేమో 28% పర్ఫెక్ట్ అంటున్నారు. మనం దీన్ని మొన్న వేసిన ఓట్లతో ఏమైనా కంపేర్ చేయడానికి అవకాశం ఉందా? ఇక్కడ సింపుల్ గా నేను దీనికి ముందు ప్రిఫిక్స్ చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఈ 100 రోజుల బెంచ్ మార్క్ అనేది మనం పెట్టుకున్నది కాదు, రేవంత్ రెడ్డి గారు మనకు పెట్టిన బెంచ్ మార్క్. ఎందుకంటే ఆ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంటే ప్రతిపక్షం విమర్శిస్తుంటే, అరే ఆగండ్రా నాయన, మీరు 9.5 ఏళ్ళు చేసిన పెంట్ అంత ఉంది, దాన్ని అంతా చూసుకుంటాం, మాకు 100 రోజులు టైం ఇవ్వండి, ఈ 100 రోజులు మేము ఏమేం చేయగలుగుతాం, 6 గ్యారెంట్లు అమలు చేస్తామని పక్క బల్లగుద్దు చెప్పాడు. డిసెంబర్ 9 ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పాడు, అంత బల్లగుద్దు చెప్పాడు 6 గ్యారెంట్లు చేస్తామని. సో నేనేమైందంటే ఒక 3 నెలలు అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ఇంకొక 10 రోజుల్లో 100 రోజులు అవుతుంది. అసలు నిజంగా రేవంత్ రెడ్డి అంత బలంగా చెప్తున్నప్పుడు ఈ గ్యారంటీలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయి? దీనికి ఒక ప్రజాపాలన అని పేరు పెట్టారు, గడిలను కూలగొట్టినామని పేరు పెట్టారు, ఇప్పుడు ప్రజలకు స్వేచ్ఛగా మేము స్వేచ్ఛనిచ్చామని చెప్తున్నారు కదా. నిజంగా జనం దగ్గరికే పోదాము, జనం ఎంత స్వేచ్ఛ ఫీల్ అవుతున్నారు, జనం ప్రజాపాలన పైన ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు, జనం యొక్క రియాక్షన్ డైరెక్ట్ తెలుసుకుందామని రేవంత్ రెడ్డి గారు పెట్టిన 100 రోజుల బెంచ్ మార్క్ తీసుకునే నేను జనంలోకి వెళ్ళాను. సో ఆ బెంచ్ మార్క్లో మనకు వచ్చిందంటే ఈ గవర్నమెంట్కి పాస్ మార్కులు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు 28 పాసా అంటే పర్వాలేదు అన్నది కూడా యావరేజ్ బేస్ చేసుకున్నప్పుడు మనం పాస్ కింద చూడాలి. ఎందుకంటే పర్వాలేదు అన్న వాళ్ళు కూడా అటువైపే ఉంటారు, అంటే ఇంకా ఇటు షిఫ్ట్ అయ్యి ఆయన నుంచి దూరం జరగదు కదా. బేసిక్ గా ఏదో ఒకటి కానీరాబాయి పోయిన ప్రభుత్వం అంటే నయం. ఫస్ట్ కంపారిజన్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందండి, ఒక పెద్ద ఉక్కపోత పోయింది, శ్వాస ఆడకుంటుండే పరిస్థితి పోయింది, ఓ స్వేచ్ఛ వచ్చింది, మాట్లాడుతుండే ఒక ఎమ్మెల్యే కనపడుతుండే, మంత్రి కనపడుతుండు, ఒక ఆఫీస్ లో పోగలుగుతున్నాం, పోలీస్ స్టేషన్ లో పోయి నిలబడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, ఒక అయ్యా నాకు కష్టం ఉందని చెప్తే వినేటోడు ఒకడు ఉన్నాడు, అయితేదా లేదా సెకండరీ, చెప్పే పరిస్థితి వచ్చింది సరే ఉండని. ఇప్పుడే మనం టెక్నికల్ గా చూడాలంటే 100 రోజులు అనేది చాలా తక్కువ టైం జడ్జి చేయటం, కానీ ఈ 100 రోజుల్లో కూడా గవర్నమెంట్ నిజంగా ఎంతవరకు శాంపుల్ చూడొచ్చు, ఆ శాంపుల్ లో కూడా గవర్నమెంట్ పాస్ మార్కులు రావడం కూడా గొప్ప విషయం నేను అనుకోవటం. ఎందుకంటే జనరల్ గా అయితే ఏందో ఆయన ఏమో చేస్తాను పీక్తాను వచ్చి ఇంతవరకు ఏం చేయలేదు, ఎక్కడ దక్కడే ఉందో ఆయనకి ఈయనకి ఏం తేడా ఉందని మాట్లాడే వాళ్ళు జనరల్ గా ఉంటారు. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా కంపేర్ చేయొచ్చు అంటే, బేసిక్ నేనేమంటున్నా, మొన్న 64 స్థానాలు వచ్చినాయి అంటే పర్సంటేజ్ ఎంత కౌంట్ చేయొచ్చు మనం దాన్ని? పార్టీకి వచ్చే బలాన్ని సీట్లతో అసలు అది ఎప్పుడు కంపేర్ చేయొద్దు, దాన్ని అసలు దీనికి అసలే ముడిపెట్టకూడదు. ఏంటంటే ఈ 100 రోజుల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, నాయకుల యొక్క అందుబాటు ఎలా ఉంది, నాయకులు జనాలకు మధ్య ఎంత యాక్సెస్ వచ్చింది, దీన్ని రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కి ఇప్పుడు వీళ్ళు బాగుంది పర్వాలేదు అన్న వాళ్ళందరూ ఓట్లేస్తారని కూడా గ్యారెంటీ లేదు. ఈ 100 రోజుల పరిపాలన మీద ఇది అభిప్రాయం.
మనం 1 ఇయర్ తర్వాత ఇదే సర్వే మళ్ళీ చేద్దాం. ఆ 1 ఇయర్కి ఎంతమందికి నచ్చింది, ఎంతమంది నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడేమో కొంచెం క్షమించిపోయే ధోరణి ఉంది. 1 ఇయర్ తర్వాత మాత్రం క్షమించాలి. జస్ట్ ఒక 1-2 మంత్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇది ఇంపాక్ట్ పార్లమెంట్. అయితే జనం ఏంటంటే జనరల్ గానే మన దగ్గర అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి మధ్య ఓటింగ్ లో డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఒక్క రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే రెండింటికి సమానంగా ఓట్లు వేశారు తప్ప, ఆ తర్వాత ప్రతి ఎలక్షన్ లో పార్లమెంట్ ఓటింగ్ డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు ఒక పార్లమెంట్ పరిధిలో 6 అసెంబ్లీ గెలిచిన పార్టీ కూడా పార్లమెంట్ గెలవలేకపోయింది లాస్ట్ పార్లమెంట్ ఎన్నికలు. 6 అసెంబ్లీ స్థానాలు ఉన్న పార్టీ కూడా ఇంకో జాతీయ పార్టీ కూడా గెలవలేకపోయింది. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని పార్లమెంట్ కూడా ఆపాదించే పరిస్థితి ఉండదు. ప్రజాపాలనలో దరఖాస్తుల పరిష్కారం మొదలైందా? ప్రజాపాలన దరఖాస్తులు అంటే మీకు ఇక్కడ ఇచ్చినవా లేకపోతే ఓవరాల్? అక్కడ జిల్లాలు ఇస్తున్నాయి కానీ ఇక్కడ ఇస్తున్నాయి కానీ. యా, సో దాదాపు 6% మాత్రమే అయ్యింది అంటున్నారు. అంటే ఆ దరఖాస్తులన్నీ ఓకే అయినాయి, వాటిని పరిష్కరించే దిశగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారని కేవలం 6% మంది మాత్రమే చెప్తున్నారు. కాలేదు అని 44% మంది చెప్తున్నారు, తెలియదు అని 50% మంది చెప్తున్నారు. ఇది ఎట్లా, ఇది ఎట్లా? ప్రజాపాలన ఏమైందంటే ఫస్ట్ ఒక డెడ్లైన్ ఇచ్చారు, 1 వారం రోజులు డెడ్లైన్ ఇచ్చి అర్జెంటుగా మీరు ప్రజాపాలనకు దరఖాస్తులు పెట్టుకోండి. 6 గ్యారెంటీలకు ఒక డెడ్లైన్ ఇచ్చారు. ప్రజాపాలన సమస్యలకేమో పొద్దున్నే ఒక లాంఛనంగా ఒకరోజు సీఎం అటెండ్ అయ్యి అప్లికేషన్లు తీసుకున్నారు. తర్వాత అక్కడ ఒక టీమును పెట్టారు, రోజుకు ఒక మంత్రిని పోయి చూడమన్నారు, లేదంటే ఒక ఆఫీసర్స్ గ్రూప్ ఆఫ్ టీం పెట్టి ఇక్కడ భవన్లో పెట్టారు. జిల్లాలలో కూడా అదే పరిస్థితి. అయితే వెల్ అండ్ గుడ్ ఏంటంటే అప్లికేషన్ తీసుకుంటున్నారు, మీకు మెసేజ్ వస్తుంది, వీఆర్ రిసీవ్. జస్ట్ పరిష్కారం అయిందా కాలేదా మీకు మెసేజ్ వచ్చింది, మీ రిజిస్టర్ నెంబర్ ఇంత అని వచ్చింది, థ్యాంక్స్ ఫర్ కాంట్రాక్ట్ గవర్నమెంట్ అని వచ్చింది. ఆ తర్వాత పని ఎంత అయిందంటే 6% అయింది. పని అయింది మేము అంటే ఈ ప్రజాపాలన దరఖాస్తు చేసుకుంటే మా సమస్య రిజాల్వ్ అని చెప్పిన వాళ్ళు 6%. ఇంకా కాలేదని చెప్తున్న వాళ్ళు 44% ఉన్నారు. అసలు ప్రజాపాలన ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు 50% మంది. అది ఇంకో పెద్ద గందరగోళం. వాళ్ళకి కనీసం మెసేజ్ కూడా రాలేదు, క్లారిటీ లేనట్లే. మెసేజ్ వచ్చినా రాపోయినా ఫర్దర్ గా ఎవరు కూడా వీళ్ళ కాంటాక్ట్ ఫీడ్బ్యాక్ లేదు ఇంతవరకు. ఈ 50% అట్లా ఉన్నారు పరిస్థితి. నెక్స్ట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలవుతాయని మీరు అనుకుంటున్నారా? 6 గ్యారంటీస్ 54% మంది అవుతుందని అంటున్నారు. 6 గ్యారంటీస్ వీళ్ళు అమలు చేస్తారు, మాకు నమ్మకం ఉంది అని చెప్తున్నారు. కావు అని 6% బళ్ళగుద్ది చెప్తున్నారు. చెప్పలేమని చెప్తున్నారు 40%. సో కొంత నమ్ముతున్నట్టేనా? కొంత నమ్ముతారు. ఇక్కడ కూడా పాస్ మార్కుల కింద చూడాలి. అయితే ఈ 6 గ్యారంటీలో ఉన్న ఒక సంక్లిష్టత ఏంటంటే 6 గ్యారంటీలకి 5 మాత్రమే అఫీషియల్గా లాంచ్ చేశారు. మీ మొత్తం 6 గ్యారంటీ పరిధిలో 13 హామీలు ఇచ్చారు. 13 హామీల్లో ఈ రోజు గ్రౌండ్ అయింది 5. ఇప్పుడు రైతు రుణమాఫీ అందులోనే ఉంది, బీమా ఉంది, ఇవన్నీ అందులోకి వస్తాయి కదా. అదే మళ్ళా ఉద్యమకారుల అంశం అందులోనే ఉంది. రేపు 500 రూపాయల బోనస్ అక్కడే ఉంది. పెట్టుబడి సాయం పెంపు దాంట్లోనే ఉంది. సో ఇట్లా ఈ 13 అంశాల్లో ఈ రోజు గ్రౌండ్ అయింది 5 అంశాలే. మిగతా 8 అంశాలని టచ్ కూడా చేయలేదు. ఒక గ్యారంటీని అసలు లాంచ్ కూడా చేయలేదు. సో ఈ క్రమంలో మీకు ఆ 54 కూడా వచ్చింది దేనికంటే ఆర్టీసీలో ఫ్రీ బస్ ఒకటి, రెండోది ఇమీడియట్ గా లబ్ధి పొందుతున్నారు, కళ్ళకు కనబడుతున్న బెనిఫిట్స్. జీరో బిల్ ఒకటి, ఈ నెలలో జీరో బిల్ బాగానే వచ్చేసారు. అట్లాగే మీకు ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. ఈవెన్ ఇంద్రం ఇల్లు ప్రకటించడం 3500 నియోజకవర్గానికి, ఇవన్నీ మనకు అందులో షో చేస్తుంది. కాకపోతే గవర్నమెంట్ మీద అనుమాన రీత్యా చెప్పలేం, చేస్తాడో చేయడో చూద్దాం అన్నట్టు. బేసిక్గానే నమ్మకం లేదు. ఇందులో కొంచెం ప్రతిపక్ష పర్సంటేజ్ కూడా దీంట్లో జమ్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ ఓటేషన్ కూడా దీంట్లో ఉంటారు కొంత ఈ 40%. సో నెక్స్ట్ క్వశ్చన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో దాదాపు 53% మంది ఎస్ మంచిదే అని చెప్తా ఉన్నారు, 10% మంది అనవసరం ఇది అని చెప్తా ఉన్నారు, పరిమితులు పెట్టాలి అని చెప్పే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 37% ఉన్నారు. అంటే అందరికీ ఇవ్వద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో మహిళలు, వాళ్ళు ఎక్కువ శాతం ఎస్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. నిజానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన 6 గ్యారంటీలో ఇది ఒక్కటే అద్భుతమైన పథకం కూడా. ఎందుకంటే నిజంగా జెన్యున్ గా అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది జర్నీ చేస్తున్నారు. అంతకుముందు నిజంగా ఛార్జీలకు ఒక పండగకి ఇంటిల్లిపాదిని పిలిస్తే ఇద్దరు పోయిరారు, 4 ఛార్జీలు ఎందుకంటే కుటుంబాలు కూడా ఉన్నాయి కదా మన గ్రామీణ. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ అరే ఆడవాళ్ళందరూ ఫ్రీగా మీరు రారు, తర్వాత మేము మొగలం వస్తామన్నారు, ఇట్లా కూడా. కాకపోతే దీంట్లో ఇది కనుక కంటిన్యూ అయ్యి దీని నుంచి పాజిటివ్ ఫలితాలు పొందాలంటే ఒక 2 పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి, ఇమ్మీడియట్ గా బస్సుల సంఖ్య పెంచాలి. అవును, ఎందుకంటే రోజు అదే 10 బస్సులు తిరుగుతున్నాయి. రోజు ఎక్కి 20 మంది 40 మంది ఆ లేడీస్ చెప్తున్నారు, 20 మంది బాధ. ఈ 20 మంది ఎక్స్ట్రా 20 మంది ఎక్కడ నిలబడతారు, ఎక్కడ కూర్చుంటారు అనేది పెద్ద సమస్య.
లేదంటే లేడీ ఒక 10 బస్సులు 3 బస్సులు లేడీస్ పెట్టండి, ఫ్రీగా పోవాలనుకున్న వాళ్ళు మాత్రం అది ఎక్కుతారు, లేదు మాకు టైం అవుతుంది అనుకున్న వాళ్ళు జనరల్ బస్సు ఎక్కి టికెట్ తీసుకొని పోతారు. దీనికి కూడా మహిళలు మాకు ఏం సలహా ఇచ్చారంటే అట్లా కూడా పోనీ సార్, హాఫ్ ఛార్జ్ కొట్టమనండి. అవును, హాఫ్ పరిమితులు పెట్టాలా అన్న అవసరం కూడా ఉన్నది. ఉద్యోగాలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి దేనికోసం, ఎవరికోసమైనా సరే ఒక హాఫ్ అన్న పెడితే మిస్యూజ్ అవుతున్న పర్సెంట్ చూడండి అది తగ్గిపోతుంది. మిస్యూజ్ అవుతుంది అంటే అవుతుండొచ్చు ఒక 5-10%. జనరల్ గా హ్యూమన్ టెండెన్స్ ఎట్లుంటుంది అంటే ఒక ఫెసిలిటీ ఉన్నప్పుడు వాడుకోవాలని చూస్తుంటది. దానికోసం కొత్త ఈవెంట్లు కూడా తయారై కొత్త ప్రోగ్రామ్ కూడా పెట్టుకుని కూడా పోయేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆ రకంగా ఇది ఇది బెస్ట్ స్కీమ్ మహిళల విషయంలో. దీన్ని కొంచెం రిస్ట్రిక్షన్స్ చేస్తే కనుక ఇది లాంగ్ రన్ లో కాంగ్రెస్ కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్, 200 యూనిట్ల వరకు 0 కరెంటు బిల్లు మీకు వచ్చిందా అంటే వచ్చింది అన్నవాళ్ళు 14% ఉన్నారు, రాలేదు అన్నవాళ్ళు దాదాపు 66% ఉన్నారు, అండ్ దరఖాస్తు చేసుకున్నామన్న వాళ్ళు 20% ఉన్నారు. సో యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసింది ఎప్పుడండి? మొన్ననే కదా మనం మార్చి ఐదు నుంచి స్టార్ట్ చేసినారు వీళ్ళు. మార్చి 1 నుంచి 0 బిల్లు సంబంధించింది స్టార్ట్ చేశారు. అవును. సో కానీ 14% వచ్చింది అంటున్నారు. అయితే దీంట్లో నేను అనుకున్న దానికంటే కూడా నేను రిలీజ్ చేసే టైంకి ముఖ్యమంత్రి గారి మీట్ ది ప్రెస్ కూడా జరుగుతుంది. ఆయన నా సర్వే కంటే కూడా అదనంగా ఒక స్టెప్ ఒకటి ఏం చెప్పాడంటే 95 లక్షల రేషన్ కార్డు ఉన్నాయి అనుకుందాం, మొన్న అప్లై చేసుకున్న వాళ్ళు 62 వచ్చింది, వీళ్ళందరికీ ప్రజాపాలన అప్లికేషన్ రేషన్ కార్డు పేరు అన్ని మ్యాచ్ చేస్తే 48 లక్షలు తెలియదంట గృహజ్యోతి కింద. సో అంటే మీకు రేషన్ కార్డు అనేది ఎంత కీలకం అంటే ఈ 4 రీట్లో కరెంటు బిల్లు ఉన్నోడి పేరు రేషన్ కార్డులో ఉండాలి, వీడు ప్రజాపాలన దరఖాస్తు పెట్టాలి, మళ్ళీ గృహజ్యోతికి సెపరేట్ పెట్టాలి. వీటన్నిటికంటే ఫిజికల్ పని ఒకటి ఉంది, బిల్ కలెక్టర్ కార్డు వచ్చి టైంకి కొట్టాలి మీటర్ రీడింగ్. వీడు టైంకి కొట్టలేదు అనుకోండి, 201 అనుకోండి, వీడు 201 కట్టాలి అంతే. జనం ఏం కోరుకున్నారంటే సార్ మరి 200 ఫ్రీ ఇస్తానారు కదా, పైన 5-10 కలిసి 5-10 మంది తీసుకోండి సార్ బిల్లులు, ఇవన్నీ ఎందుకు మాకు, ఇదేం స్కీమ్ అని ఇప్పుడు జనం. అందుకనే మీకు మనం ఈ 10 రోజులు 1వ తారీఖు స్టార్ట్ అయింది, మనం 15 వరకు తిరిగి 5 నుంచి 15 వరకు తిరిగాం. ఈ 10 రోజుల్లో కూడా ఆ 0 బిల్లులు జనరేట్ చేయలేకపోయారు. డిఫరెంట్ కొంత అక్యురసీ కూడా ఉండకపోవచ్చు అంటే అప్పుడే స్టార్ట్ అయింది కాకపోతే జనం కూడా ఏంటంటే కొన్నిసార్లు ఆ యాడొచ్చిందా మాకు ఇంకా రాలేదని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకోటి బిల్లులు కొట్టే వాళ్ళ దగ్గర కూడా మనం ఇందులోనే గమనించిన అంశం ఏంటంటే అన్న త్వరగా ఈ పొద్దున్న వచ్చి బిల్లు కొట్టిపోరాదు, ఇప్పటికే 190-170 మీటర్ అయి ఉండొచ్చు, కొట్టిపోతే అని అనుకో 50 రూపాయలు వచ్చి బిల్లు కొట్టించుకుంటున్నారు. అది స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇప్పుడు 50 రూపాయల నుంచి 100-200 వరకు లంచం ఇచ్చే పరిస్థితి వచ్చింది. వాడు ఎర్లీగా వచ్చి బిల్లు కొట్టడానికి అది పరిస్థితి. సో నెక్స్ట్, రైతు బంధు డబ్బులు వచ్చాయా? వచ్చాయన్న వాళ్ళు 73% ఉన్నారు, రాలేదు అన్న వాళ్ళు 12% ఉన్నారు, కొంతమందికే వచ్చాయన్న వాళ్ళు 15% ఉన్నారు. అంటే ఇది ప్యూర్ రైతులను అడిగినారా అంతేకాదు? సో వచ్చింది 73% అంటే బిలో 4 ఎకర్స్ లోపు ఉన్న వాళ్ళకే వచ్చినట్టు. కరెక్ట్గా మన 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 సర్వే 15th రోజు ఎండ్ అయ్యే సమయానికి 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే డబ్బులు పడ్డాయి. ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 1 ఎకరం నుంచి స్టార్ట్ చేశారు, విడతల వారుగా వేస్తూ వచ్చారు. బేసిక్గా డబ్బులు లేవు. దీన్ని ఇలా వేస్తూ వచ్చినప్పుడు గ్రామాల్లో కూడా ఏం చెప్తారంటే 1 ఎకరానికి వచ్చినప్పుడు 1 ఎకరం రాడు కదా, అదే నాకు రాలేదా అని అసలు రాడు, ఈ పర్సెంటేజ్లోకి వచ్చేస్తాడు అనమాట. వీళ్ళకి తర్వాత వస్తుంది అనేది తర్వాత విషయం. అట్లా మనం ఆ 10 రోజుల్లో జర్నీ చేస్తూ వస్తున్న క్రమంలో 15th డేట్కి వచ్చినప్పటికీ 4 ఎకరాలకు వచ్చింది. మనం మొదలు పెట్టినప్పుడు ఏ ఎకరం దగ్గరనో ఉంది వ్యవస్థ. సో అట్లా ఆ 10 రోజులలో కొంత డబ్బులు పడుతూ కరెక్ట్గా మనం 15th రోజు కూడా 3.5 ఎకరాలకు పడ్డోళ్ళు మనకు చాలా మంది కలిశారు. 4 ఎకరాల వరకు పడ్డోళ్ళు 3.5 ఎకరాలు కలిశారు. సో రిమైనింగ్ ఇంకా వేయాల్సిన వాళ్ళు ఒక 15-20% ఉంటే వాళ్ళకు ఇప్పుడు 1500 కోట్లు కావాలి. అందులోనే భూస్వాములు ఉన్నారు, అందులోనే 50 ఎకరాల వాళ్ళు అనర్హులు ఎక్కువగా కూడా ఉన్నది కూడా ఆ పైన ఈ పైన ఉన్న వాళ్ళే ఇట్లా ఉన్నారు. సో ఈ రకంగా ఇంకొక 1500 కోట్లు వస్తే తప్ప రైతు బంధు ఈ విడత పాత టారిఫ్ ప్రకారం పడుతుంది. కానీ కొత్త టారిఫ్ ఉంది, మళ్ళీ ఆయన పెంచుతానన్నాడు, ఇవన్నీ నెక్స్ట్ సీజన్కి వేయాలంటే మళ్ళీ ఎన్ని డబ్బులు కావాలో, ఇందులో ఈలోపు అనర్హులను తీసేస్తారా లేదా అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. తీయకుండా వేస్తూ పోతే ఇక లాభమే లేదు రైతు బంధుతో. సో నెక్స్ట్, జీతాలు పెన్షన్లు సకాలంలో వస్తున్నాయా అంటే 72% మంది వస్తున్నాయి అంటున్నారు, రావట్లేదని 28% మంది చెప్తా ఉన్నారు. యా అంటే మొన్న అయితే ఫస్ట్కి పడ్డదని అంటున్నారు, బట్ నేను అనుకోవడం కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి అయితే వాళ్ళు చాలా మంది 2-3 నెలలుగా జీతాలు వీళ్ళకి ఇచ్చింది కూడా ఈ మార్చిల్లోనే 1-4 మధ్యలో 80% ఇచ్చారు. 4వ తారీఖు వరకే 80% ఇచ్చారు. మనం దాదాపు 80% పడ్డాకే సర్వే స్టార్ట్, 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇంకా కొందరికి వస్తూ వస్తుంది, అందుకే మనకు 72% అంటే యూజ్ అనిపిస్తుంది. జీతాల విషయంలో మనకున్న విమర్శ అది కదా, రాష్ట్ర గవర్నమెంట్ జీతాలు ఇస్తలేరని. సో డిసెంబర్ జనవరిలో వాళ్ళు చెప్పిన డేట్ల ప్రకారం మార్చికి మాత్రం 80% కంప్లీట్ చేశారు 4వ తారీఖు. ఓకే, 4th. యా
సో ధరణి సమస్యల పరిష్కారం మొదలైందా? ఇదైతే బిగ్ బ్లండర్ అనే చెప్పాలి ఒక రకంగా. మేము కూడా ప్రతిరోజు మాట్లాడుతున్నాం, 3% చెప్తున్నారు అయింది అని, 81% మంది కాలేదంటున్నారు, దరఖాస్తు చేశామని 16% మంది చెప్తా ఉన్నారు. సో ఇది చాలా సీరియస్ అవుతారు కూడా రైతులు, ఎందుకంటే చాలా నష్టపోయినారు పాపం దీని వల్ల. దీంట్లో అసలు ధరణిలో ఏం జరుగుతుందో ఇంకా గవర్నమెంట్ కూడా క్లారిటీ లేదు, క్లారిటీ రాలేదు. ఓ సపరేట్ సబ్ కమిటీ వేశారు, స్పెషల్ డ్రైవ్ పెట్టారు, సరే మొన్న డ్రైవర్ కూడా ఆగిపోయింది అనుకో, అంతకుముందు ఒక నడిచింది కదా, కొద్ది రోజులు డ్రైవ్ కూడా నడిచింది. అంటే నీకు అసలు ఏ సమస్య ఉంది, బ్యాండ్ విషయమా, సరిహద్దుల విషయమా, సర్వే నెంబర్ల విషయమా, లేదా ఒకరిది ఇంకోటి కొట్టేసిండా? ఈ అన్ని సమస్యల్లో అసలు ఎక్కడ నుంచి మొదలుపెట్టి దీనికి ఎక్కడ ఎండింగ్ రావాలనేది కూడా ఇంకా గవర్నమెంట్ ఇష్యూ అయితే ఎక్కువ పెద్దగానే కనిపించింది గ్రౌండ్ లో. ఉన్నది ఎందుకంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాంకులు ఎన్ని బ్యాలెన్స్ డబ్బులు ఉన్నా భూమి ఎంత ఉందనేది ఎన్నో వాటికి ఆర్థిక పరిస్థితిని, సామాజిక పరిస్థితిని లెక్క. ఒక పెళ్లి చేసుకోవాలంటే కూడా అది ఏముంది, అబ్బాయికి ఏముంది అంటే 6 ఎకరం పొలం 2 ఎకరాలు ఉందంటే వీడు ధైర్యంగా పిల్లని ఇస్తాడు. ఏం లేదంటే ఉండదు కూడా ధరణిలో పోయిందంటే ఆ మాత్రం కూడా సామాజిక స్టేటస్ కూడా ఉండదు మనిషికి. భూమి అనేది అంత చాలా, భూమి కోసం గజం కోసం ప్రాణాలు తీసుకునే ఎన్నో సందర్భాలు ఉన్నాయి కదా. సో అందుకని ధరణి అయితే అదే సిచ్యువేషన్ లో కొనసాగుతుంది. మీ ప్రాంతంలో కరెంటు కోతలు ఉన్నాయా? సో ఉన్నాయంటున్నారు 33% మంది, లేవు అంటున్నారు 40% మంది, అప్పుడప్పుడు ఉన్నాయంటున్నారు 27% మంది. అంటే ఈ కరెంటు కోతలు కృత్రిమ కరెంటు కోతల కింద కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కూడా అంటే కొంతమంది ఇంకా మమ్మల్ని బదనాం చేయాలనే ప్రయత్నంలో అవసరం ఉన్నా లేకున్నా కరెంటు కట్ చేస్తున్నారు. అయ్యో పొరపాటున కట్ అయిందని తర్వాత సారీ చెప్తున్నారు, అరే వైర్ ఊడిపోయిందని చెప్తున్నారు, ఏదో కుంటి సాకులు చెప్పి ఈ గవర్నమెంట్ని బదనాం చేసే దాంట్లో ఉన్నారనేది మనకు క్లియర్ కట్ కనపడదు. కాకపోతే అర్బన్ ఒక్కటి వదిలేస్తే హైదరాబాద్ అయితే ఇప్పటివరకు కరెంటు కోతలు మనకు అఫీషియల్గా అయితే చూడలేదు. అవును, కానీ గ్రామాల ప్రాంతాల్లో మాత్రం గతం కంటే కొంచెం కరెంటు కోతలు పోతున్నాయి. భారీగా మరీగా ఇసురుకొని కూర్చునేంత అందులో మొత్తం టోటల్ డిస్కమ్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయి ఉన్నాయి కదా. దేశంలో 53 డిస్కమ్లు ఉంటే మన ప్లేస్ 46-47 ప్లేస్ దగ్గర మనం ఉన్నాం. ఈవెన్ ఉచిత కరెంటు 24 అవర్స్ ఇచ్చిన అనేది కూడా అబద్ధం అని కూడా ఇప్పుడు తేలింది. అవును, బట్ సబ్సిడీ అమౌంట్ ఎక్కడ, దాదాపు 25,000 కోట్ల బిల్లే పెండింగ్ ఉన్నది లేదు. సో అందుకనే కాకపోతే ఎందుకు కంపారిజన్ చేస్తారు, అరే ఎందుకంటే ఒకటే, అరే కేసీఆర్ పోగానే కరెంట్ ఆగిపోయింది అని ఒక ఫీలింగ్ అయితే జనాలు మామూలుగా ఊర్లలో కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏమో కరెంట్ బాగా పోతుంది ఈ మధ్య, అంతకుముందు కూడా పోయి ఉంటుంది కానీ ప్రభుత్వం మారింది కనుక ఎక్కువ డిబేట్ చేస్తారు. ఆ ఎక్కువ డిబేట్ చేసిన వాళ్ళే ఆ మాత్రం మనకు కనబడాలి. మీ ప్రాంతంలో సాగు తాగునీటి సమస్య ఉందా? ఉంది అన్న వాళ్ళు 31%, లేదు అన్న వాళ్ళు 45%, అప్పుడప్పుడు ఉన్నది అన్న వాళ్ళు 24% మంది ఉన్నారు. రైతాంగానికి సాగునీటి సమస్య కనిపిస్తుంది, అయితే దీని వెనకాల ఒక నేచర్ వాళ్ళు వచ్చిన సమస్య కూడా ఉంది. 10 నెలల నుంచి వర్షాలు లేవు. కేసీఆర్ కు 2016 ఒకసారి కరువు వచ్చింది, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు లేదు. అంటే వర్షాలు సమృద్ధిగా పడి బాగా పట్టి మనకు ఎండాకాలంలో కూడా చెరువులో నీళ్లు కనపడే పరిస్థితి ఉండేది. కానీ కాంగ్రెస్ మన దురదృష్టం అదృష్టాల గురించి మాట్లాడొద్దు, కానీ వాతావరణం అయితే వీళ్ళకి అనుకూలంగా లేదు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఎవరి పాలన బాగున్నది? రేవంత్ రెడ్డి 44%, కేసీఆర్ 42%, ఇద్దరిది కాదు 14%. సో ఇది ఇది ఈ లెక్క ఎట్లా క్వశ్చన్? ఈ లెక్కలో నాకు ఆశ్చర్య కలిగించేది కూడా ఇంకా కేసీఆర్ 42% మంది ఎట్లా నమ్ముతున్నారని ఎందుకు కేసీఆర్ నమ్ముతున్నారు అంటే, మేము మళ్ళీ దాన్ని కూడా నేను మళ్ళీ డేటాని రీచెక్ చేయించిన, మళ్ళీ మాకు వచ్చిన కాంట్రాక్ట్ నెంబర్లకి నేను మళ్ళీ ఫోన్ చేస్తాం, టీమ్ లీడర్ ఒక రౌండ్ పోతాడు, మాకు తీసుకొచ్చిన డేటా మీద మళ్ళీ నేను ఒకసారి ఫోన్ కాల్స్ అంటే డౌట్ వచ్చినప్పుడు శాంపిల్ ఎక్కడ డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లున్నారంటే, మీరు మళ్ళీ మీరు రేపు పొద్దున పోలు పెట్టండి, బెస్ట్ సీఎం ఎవరు అనుకుంటే మళ్ళీ కేసీఆర్కి ఎక్కువ మార్కులు వచ్చినా ఆశ్చర్యపోద్ది మనం, అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే అరే కేసీఆర్ వల్ల కొన్ని స్కీమ్స్ డైరెక్ట్గా జేబులకు డబ్బులు వచ్చినది కళ్ళకి కనపడుతుంది, ఇప్పుడు అది కనపడతలేదు. మీరు ఉచిత విద్యుత్ కరెంటు వేవ్ ఆఫ్ 2 యూనిట్లకు చేస్తే మీ జేబులోంచి డబ్బులు పోవు కానీ మీకు లాభమైన లాభం వచ్చినట్టు కనపడదు. వీళ్ళు ఏం చేసారు, ప్రతి ఏదో చేసి ఏమున్నా చేయని భయ్, అప్పు తెచ్చిండో తప్పు తెచ్చిండో తిన్నడో తాగిండో మనకెందుకు, మనకైతే 2016 వచ్చింది కదా, ఇప్పుడు రావట్లేదు కదా, ఈయన 4000 చేస్తాడు చేయలేదు, ఈయన 2500 ఇస్తాడు ఇవ్వలేదు, మరి ఆయన ఏదో ఒక డేట్ కన్నా ఏదో ఒకటి ఇచ్చిండు కదా. అట్లాంటి ఒక సాలిడ్ బ్యాచ్, ముఖ్యంగా రైతులు, రైతు బంధు బ్యాచ్, పెన్షనర్ల బ్యాచ్, మహిళల్లో ఒక సెక్షన్ బలంగా కేసీఆర్ పరిపాలన బాగుందని మనం కంపేర్ చేయాలి. వాస్తవాన్ని కంపేర్ చేయడానికి తగ్గ పీరియడ్ కాదు, కానీ ఒకసారి చేసి చూద్దాం ఇట్లా కూడా ఏమంటారు జనం సైకాలజీ. ఇప్పుడు అదే 2% కంటిన్యూ అవుతున్నట్టు లెక్క. ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో కూడా 39 సీట్స్, అండ్ అలాగే 39, వీళ్ళకి 64 వచ్చినా కూడా పర్సంటేజ్ సో అదే కంటిన్యూ అవుతా ఉన్నది ఇంకా. యా, రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందన్న నమ్మకం ఉందా? ఉంటుంది అన్న వాళ్ళు 47% మంది,
మధ్యలోనే కూలిపోతుంది అన్న వాళ్ళు 23% మంది, చెప్పలేమంటున్న వాళ్ళు 30% మంది. ఇక్కడ ఈ రెండు కలుపుకోవచ్చు, ఇది ఆ రెండు కలుపుకోవచ్చు కదా, 32 30+23 అది 53 అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి రోజు మాట్లాడుతుంది అదే విషయం. అందుకే నేను గేట్లు ఓపెన్ చేసిన, ఇప్పుడు ఆయనకు తప్పనిసరి రాజకీయ అనివార్యత అనేది ఇప్పుడు వచ్చేసింది. అంటే ప్రొద్దున లేస్తే ఒక జాతీయ స్థాయి నాయకులు ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోద్దు అని మాట్లాడుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు, గేట్లు తెరిచి కూర్చోవడం తప్ప. సో ఒక రాజకీయ, కాకపోతే జనాల్లో కంపారిజన్ స్టార్ట్ అయింది, మరి ఆయన వలసలు చేసిండనే తిట్టినావు కదా, నువ్వు ఎట్లా చేస్తున్నావు అనేది ఒకటి చర్చ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు 64 అనే ఒక సంఖ్య సరిపోవట్లేదు వీళ్ళ బలానికి. 5 అయితే గవర్నమెంట్ మళ్ళీ అవిశ్వాసం ఇవన్నీ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సీఎం గా రేవంత్ రెడ్డికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 25 వేసే వాళ్ళు 37% మంది ఉన్నారు, 50 వేస్తున్న వాళ్ళు 54% మంది ఉన్నారు, 75 వేస్తున్న వాళ్ళు 9% మంది ఉన్నారు, 100 వేస్తున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరట. ఎంత ఇది ఈ క్వశ్చన్? 5950 మందిని అడిగినారా? అంటే 5950 మంది 100 వేస్తలేరు. 100 వరకు మహాత్మా గాంధీ కూడా రాదు నేను రాశిస్తా. మహాత్మా గాంధీ ఆ జాతీయ నాయకులు స్వాతంత్ర సమరయోధులు వచ్చినా ఇప్పుడు 100 ఎవరు వేయరు. అదే పాస్ డివిజన్ అంతే, మరి వ్యతిరేకించినట్టు కాదు, మరి వ్యతిరేకించినట్టు కాకుండా అదే పాస్ డివిజన్ లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా ప్రజాపాలన పనితీరు ఎట్లా ఉన్నది? మెదక్లో బాగుంది అన్న వాళ్ళు 17%, బాగోలేదు అన్న వాళ్ళు 10%, పర్వాలేదు అన్న వాళ్ళు 66%, చెత్తగా ఉంది అన్న వాళ్ళు 7%. నిజామాబాద్లో 20% మంది బాగుంది అంటున్నారు, 12% మంది బాగోలేదు అంటున్నారు, 60% మంది పర్వాలేదు అంటున్నారు, చెత్తగా ఉందంటున్న వాళ్ళు 8%. ఆదిలాబాద్లో 15% మంది బాగుంది అంటున్నారు, 12% మంది బాగాలేదంటున్నారు, 66% మంది పర్వాలేదు అంటున్నారు, 7% చెత్తగా ఉందంటున్నారు. ఇది ఉమ్మడి జిల్లాలకు సంబంధించి. కరీంనగర్లో 19% బాగుంది అంటున్నారు, 13% బాగోలేదంటున్నారు, 63% పర్వాలేదంటున్నారు, 5% చెత్తగా ఉందంటున్నారు. వరంగల్లో 40% బాగుందంటున్నారు, 10% బాగోలేదంటున్నారు, 46% పర్వాలేదంటున్నారు, చెత్తగా ఉంది అన్న వాళ్ళు 4%. ఉమ్మడి ఖమ్మంలో బాగుంది అన్న వాళ్ళు 35%, 15% బాగోలేదు, 44% పర్వాలేదు, 6% చెత్తగా ఉంది. నల్గొండలో 43% బాగుంది, 11% బాగోలేదు, 42% పర్వాలేదు, 4% చెత్తగా ఉంది. మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్, 36% బాగుంది, 9% బాలేదు, పర్వాలేదు అన్నవాళ్ళు 52%, 3% ప్రజలు చెత్తగా ఉందంటున్నారు. రంగారెడ్డి 25% బాగుంది, బాగోలేదు 19%, 47% పర్వాలేదు, 9% చెత్తగా ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే 27% బాగుంది, 22% బాగాలేదు, పర్వాలేదు అంటున్న వాళ్ళు 45%, 6% చెత్తగా ఉంది అంటున్నారు. సో ఎక్కువగా వచ్చింది ఎక్కడ? వరంగల్, నల్గొండ. బాగుంది అన్న వాళ్ళు వరంగల్, నల్గొండలో ఉన్నారు. కరీంనగర్లో అయితే 19% ఉన్నారు. ఇక్కడ పర్వాలేదు అంటున్న వాళ్ళ సంఖ్య 63 అట్లా కనబడుతూ ఉన్నది. సో అటు ఇటుగా ఓకే సో అన్నట్టుగా నడుస్తూ ఉన్నది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో కాంగ్రెస్కి రావాల్సిన పాజిటివ్నెస్ని కొంచెం బీజేపీ డామినేట్ చేస్తుంది. ఎక్కడెక్కడ? కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఓకే, ఈ 3 బీజేపీ ఇంపాక్ట్ వల్ల జనము ఎంతో కొంత కాంగ్రెస్ని తక్కువనే చూస్తున్నారు. మిగతా యావరేజ్ వరంగల్ బాగుంది, వరంగల్ బాగుంది, తర్వాత నల్గొండ బాగుంది, ఖమ్మం బాగుంది, మౌగునార్ బాగుంది. ఇక హైదరాబాద్ రంగారెడ్డి సేమ్ అదే పరిస్థితిలో ఉంది. సో మెదక్ 17%+66 అది కూడా ఓకే. యా, కీలకమైన అంశాలు. కాంగ్రెస్ పాలన మీద పెద్ద ఎత్తున అనుకూలత లేదు, వ్యతిరేకత కూడా లేదు. అంటే మీరు రాసిన పాయింట్ ఇది మనం అబ్జర్వ్ చేసి ప్రజలతో మాట్లాడిన తర్వాత మనం వచ్చిన ఒక కన్క్లూజన్. ప్రజలు చెప్పిన అభిప్రాయాలు మనం కన్క్లూజన్. యా, ప్రభుత్వ మార్పు వల్ల మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారు, కొత్త ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. రాజకీయ నాయకులను, అధికారులను గతం కంటే స్వేచ్ఛగా కలుస్తున్నారు. 6 ఇప్పటి వరకు 5 ప్రారంభించారు. మొత్తం 13 హామీలు 6 రూపంలో ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు 5 అమలే మొదలైంది, ఇంకా 8 హామీలు ప్రారంభం కావాల్సి ఉన్నది. రేషన్ కార్డులు లేకుండా ఈ 6 పొందడం కష్టం. అయితే పాత ప్రభుత్వం 10 ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. దీనివల్ల ఇప్పుడు 6 అర్హులైన లబ్ధిదారులు కూడా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారు. అసలు 6 ఏంటి, వాటికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయం కూడా గందరగోళంగా ఉన్నది. ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు అవసరం. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పాలని అంటున్నారు. ఇప్పుడిప్పుడే అవినీతి ఆరోపణలు కూడా ప్రారంభమవుతున్నాయి. స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్గా కేసీఆర్ ప్రభుత్వం నియమించిన ఈ ఆఫీసర్లను కూడా ఇంకా తీయలేదు. పెట్టినారా? ఓకే, కీలకమైన అంశాలు. 6 కోసం కొంతమంది లీడర్లు డబ్బులు కూడా వసూలు చేస్తున్నారట. స్టార్ట్ అయింది. 200 యూనిట్లు దాటితే ఆపై యూనిట్లకే బిల్లు కట్టించుకోవాలి అంటున్నారు. సో 200
205 యూనిట్లు వస్తే 5 యూనిట్లకే డబ్బులు కడతామని జనం రెడీ రెండు వందలకి అయితే ఫ్రీ ఇవ్వాలని అడుగుతున్నారు. కరెంటు బిల్లు కలెక్టర్లు 0 బిల్లులు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారట. గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు నేరుగా ప్రభుత్వం కట్టాలని కోరుతున్నారు. ఓకే, ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లలో స్నేహపూర్వక వాతావరణం ఉన్నది, కానీ అన్ని పోలీస్ స్టేషన్లు ఇంకా లేనట్టుమేనా అక్కడక్కడ. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయడానికి 100 రోజుల సమయం సరిపోదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి ఆదరణ పొందుతోంది. పాత ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తించడానికి 100 రోజులు సరిపోయింది. వెంటనే బస్సుల సంఖ్య పెంచాలి, లేదా మహిళలకు స్పెషల్ బస్సులు వేయాలి, లేదంటే మహిళలకు సగం ఛార్జీ అయిన వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు స్లాబ్ విధానం ప్రజలకు అర్థం కావట్లేదు. పథకాల విషయంలో ప్రజలు ఇప్పటికే కేసీఆర్నే తలుచుకుంటున్నారు. రిటైర్డ్ అధికారులు ఇంకా విధుల్లో ఉండడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మహేందర్ రెడ్డి నియామకాన్ని తప్పుపడుతున్నారు. నవీన్ మిట్టల్, జయేష్ రంజన్ల కొనసాగింపును కూడా ఎత్తి చూపుతున్నారు. నిజంగా ఇది పబ్లిక్ లో డిస్కషన్ ఉందా? అలాంటి వాళ్ళని మాట్లాడలేదు. ఈ మహేందర్ రెడ్డి విషయాన్ని యూత్ పర్టికులర్ గా తీసి అడుగుతున్నారు. యూత్ పర్టికులర్ అసలు ఒకటి, మేము ఎంతో పోరాటం చేస్తే మమ్మల్ని అణిచివేసిన మహేందర్ రెడ్డి డీజీపీ గురించి చేసిన ఆయన్ని ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి ఈ మాదాంకి ఎందుకండి? రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తని మహేందర్ రెడ్డి మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? అంటే మన అంటే ఇది పక్క చదువుకున్న ఎడ్యుకేటెడ్ యూత్ సెక్షన్లో ముఖ్యంగా మన సోషల్ మీడియా మీలాంటి ఛానళ్ళు మాట్లాడే రోజు దీని వెనకాల ఏముందో చెప్తున్నప్పుడు చాలా చోట్ల మిమ్మల్ని ఉదర్నిస్తున్నారు. ఒక రెండు ఛానల్ అని మనం మేము రోజు చూడట్లేదు అన్న, ఎవరెవరు కథ ఏందో, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో అని వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్నే చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి, ఈవెన్ మొన్న నేను 3/2 ఏపీ చేసినప్పుడు కూడా ఒక రోజులో గంటన్నర యూట్యూబ్ ఛానల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్ధగంట తెలంగాణ వార్తలు చూస్తారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో నేను చెప్పి శ్రీకాకుళం జిల్లా ముచ్చట, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ శ్రీకాకుళం, అక్కడికి వరకు వెళ్ళిన తెలంగాణ వార్తలు. ఇక తెలంగాణ జిల్లాలో మాత్రం విపరీతంగా మనం ఈ 2-3 ఛానల్ ఏదైతే ఎన్నికలప్పుడు బాగా పాపులర్ అయినాయో వాటిని జనం భయంకరంగా చూస్తున్నారు. వాళ్ళ అన్ని విషయాల పట్ల అవేర్నెస్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎన్నికల టైంకి వచ్చేసరికి ఏదో ఒక చిన్నపాటి లోకల్ ఫ్రెండ్షిప్ లేదంటే కుటుంబం, గతంలో ఉన్న లాయాల్టో లేదో ఏదో దేనికో ఒక దానికి పోయి కొంచెం ఓటు అటు ఇటు వేస్తున్నారు. కానీ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు జనాలు. సీఎం రేవంత్ రెడ్డి భాష సరిగా లేదని మార్చుకోవాలని కూడా అంటున్నారట. అంటున్నారా ప్రజలు? ప్రజలు ఎక్కువగా రిసీవ్ చేసుకుంటున్నారని అట్లాంటి భాష మాట్లాడుతున్నారేమో. ఇవే విషయాన్ని రేవంత్ రెడ్డిని అడిగినప్పుడు ఆయన కూడా ఒక మంచి సమాధానం చెప్పిండు. ఎదుటోడు ఫుట్బాల్ ఆడితే నేను వాలీబాల్ ఆడలేను కదా. అంటే వాలీబాల్ ఆడితే వాలీబాల్ ఆడాలి, ఫుట్బాల్. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి ఇంత పాపులారిటీ వచ్చిందే భాష వల్ల. ఏది ఎన్నికలకు ముందు ఆయన కేసీఆర్ని, కేటీఆర్ని, కవితని, హరీశ్లను వదిలిపెట్టకుండా తిట్టిన భాష ఏదైతే ఉందో అదే ఆయనని చాలా స్పీడ్ గా తెలంగాణ ప్రజల్లోకి తీసుకుపోయింది. కానీ ఆయన సీఎం అయినాక మాత్రం ఇలా మాట్లాడకూడదని జనం అంటున్నారు. అయితే ఎందుకు మాట్లాడదు? మరి కేసీఆర్ మాట్లాడింది అంటే కేసీఆర్ వేరు, రేవంత్ వేరు. కేసీఆర్ కూడా మరి సీఎం ఓడిపోయినాక కూడా అదే భాష మాట్లాడుతుంది కదంటే లేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడదు. ముఖ్యంగా మా కేసీఆర్ని తిట్టొద్దు, ఎట్లా తిడతాడు, చిన్నపిల్లగాడు, ఆయన పెద్ద నాయకుడు, మా దేవుడు అని ఆయన గురించి మాట్లాడు. సో జనం అట్లా ఆ రకంగా రేవంత్. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతి చేసిందని జనం బలంగా నమ్ముతున్నారు. గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఇచ్చారు, కొత్తవి కూడా ఇవ్వాలి అంటున్నారు. రాజకీయ నియామకాల్లో సామాజిక న్యాయం పాటించట్లేదని విమర్శించారు. నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పినారు కదా, సామాజిక న్యాయం పాటిస్తున్నాం, అక్కడ ఇచ్చినాం, ఇక్కడ ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినామని. వాస్తవం అయితే చాలా దూరంగా ఉన్నాయి. నిన్న వచ్చిన కార్పొరేషన్లు తీసుకున్నా, ఆ కార్పొరేషన్లకు ముందు వచ్చిన పదవుల్లో తీసుకున్నా, 6 ఫస్ట్ వరుసలోనే 16 మంది రెడ్లకు పదవులు వచ్చినాయి. నిన్న దాంట్లో 13 మంది చిల్లర్కి ఇంకా రెడ్లకు ఇప్పుడు ఎవరు మన జగ్గారెడ్డి భార్యని బీసీలో వాళ్ళ కలపలేము కదా. ఇంకెవరు శోభారాణి అని ఇంకెవరు కార్పొరేషన్ రెడ్డి కిందకి అయిపోయి వాళ్ళని బీసీలో కలిపి బీసీలకి బీసీలకు న్యాయం అసలు బీసీలకు రిప్రజెంటేషన్ లేని కులాలు కూడా ఉన్నాయి. మరి నిన్న ఇచ్చిన కార్పొరేషన్ దాంట్లో అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే మీకు ఇన్ని సీట్లు ఇచ్చినామని వాళ్ళు చెప్పడం కాదు, అసలు మీరు ఎన్ని తీసుకున్నారో లెక్క చెప్పాలి ఫస్ట్. అంతే, ఆ లెక్క చెప్తే క్లారిటీ ఉంటుంది. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో సీఎంకు కాంగ్రెస్ సహచరుల నుంచే మద్దతు దొరకట్లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లయిందంటే ఒక ఆఫీసులో ఆఫీస్ బాయ్ కంచి సీఈఓ వరకు అన్ని పనులు ఆయనే చేయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే ప్రతిపక్షాలను విమర్శించాలన్నా ఆయనే ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాడు, గత ప్రభుత్వ ఎండగట్టాలని ఆయనే పెట్టుకుంటున్నాడు, ఇప్పుడు రాజకీయాలు చేయాలి కూడా ప్రెస్ మీట్ పెట్టే సీనియర్లు ఎవరు లేరు. అంటే అసలు ముందు వాళ్ళకి మనసు రావాలి కదా, ఈయన అసెంబ్లీలోనే చూసినాం కదా, బయట కూడా ఈయన ఎవరైనా తిడితే మా సీఎం అట్లా అంటారా? రాజశేఖర రెడ్డిని ఒక మాట అన్నిచ్చారా? అంతకు ముందున్న నాయకులు ఎవరన్నా ఒక మాట అన్నిచ్చారా? గంటలోనే మొత్తం హంగామా చేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు. అంటే ఇది ఈ సీనియర్లు కూడా, అంటే రేవంత్ రెడ్డి ఇంకా
రేపు ఎంపీ సీట్లలో ఎక్కువ సీట్లు వస్తే ఇంకా రేవంత్ రెడ్డిని పట్టలేమని ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ లో. అంటే ఈ కాంగ్రెస్ కు తక్కువ సీట్లు వస్తే బాగుండదని కోరుకునే కాంగ్రెస్ లీడర్ కూడా ఉంటారు, ఎందుకంటే రేవంత్ బలవంతుడు కావద్దని కోరుకునే సెక్షన్ కూడా ఉంటది కదా. సో రేవంత్ ఇంకా మరింత బలవంతుడు అయితే ఇప్పటికే బుల్డోజింగ్ వ్యవస్థ తొక్కుకుంటా పోతా, తొండలు వదులుకుంటా పోతా అంటే రేపు ఏం చేస్తాడు. ప్రజాపాలన దరఖాస్తులకు మెసేజ్ వస్తుంది తప్ప పనులు కావట్లేదు, ఇది వాస్తవమే కనబడుతుంది. గ్రామీణ ప్రాంత ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలి. సో వీళ్ళు ఫ్రీ బస్ అన్నారు కానీ వాళ్ళని వదిలేసినట్టుగానే కనబడుతుంది. యాక్చువల్గా వాళ్ళకు హామీ ఇచ్చినారు 12,000 రూపాయలు ఇస్తామని, బట్ ఆ హామీ ఇంతవరకు దాని మీద లేదు. రేషన్ కార్డులు అవకతవకలను గుర్తించే పని చేపడితే నెగిటివ్ ఫలితాలు రావచ్చు. ఒక నెగిటివ్ ఎందుకు వస్తుంది? నెగిటివ్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు 95 లాక్స్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, అందులో అనర్హులు ఒక 20% ఉంటారు. మీరు ఈ 20% తొలగించడం మొదలు పెడితే వాటి డే వన్ నుంచి ఈ ప్రభుత్వం చెత్త ప్రభుత్వాన్ని మొదలు పెడతాడు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది చెప్పండి? ఈ పార్లమెంట్ ఎన్నికల ముందర ఆ ఇష్యూని తేనెతుట్టను కదిలించగలుగుతాడా సీఎం? కదిలించలేడు. ఒరిజినల్గా బోగస్ వల్ల తీసేయాలి, తీసేసి నిజమైన లబ్ధిదారులకి అరువులకి వేయాలి. ఆ బోగస్ ఎయిర్వేత కార్యక్రమం మొదలు కాగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత, రేషన్ కార్డు పోగానే అల్లల్లని వచ్చేస్తారు జనం రోడ్డు మీదకి. సో అది కొంచెం చాలా థిన్ లైన్, అది చాలా. రైతు బంధును 5 ఎకరాలకు పరిమితం చేయాలి అని మెజారిటీ డిమాండా? అంటే రైతులు ఏమంటున్నారు? రైతులు కూడా క్లియర్ గా చెప్తున్నారు, ఎందుకు వానికి ఎవరికో 50 ఎకరాలు ఇచ్చినట్ట 100 ఎకరాలు మినిమం 10 ఎకరాలు కూడా వద్దా అంటున్నారు. అమెరికా 10 కూడా లేదు, 5 ఎకరాలు అనేది మెజారిటీ డిమాండ్. 10 వరకు కూడా పెడితే మంచిదే కొంతమందికి, 5 పైన ఉన్న వాళ్ళకు కూడా. ఇప్పుడు ఇదేమంటారు అంటే మీరు 5 ఎకరాలు చేశారు అనుకోండి, 10 అకౌంట్లు వస్తాయి, ఏముందా అందరు మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ మారుస్తారు, అంత మేము చేసేది ఏముందని కూడా మాట్లాడుతున్నారు. ఒకరు 5 ఎకరాలు చేసి అదే 10 ఉంటే నన్న మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకునే బాధన తప్పదని చూస్తుంది. ఇంకొకడుకో పేరు మనవడు మనవరాలు అందరి పేరు మీద షిఫ్ట్ చేస్తారు, ఏం కాదు అది పెద్ద విషయం. మహిళలకు 2,500 సాయం, 4,000 రూపాయల పెన్షన్ పెంపు వంటి వాటి గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. యా, ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ బెల్ట్ షాపుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి, ఇది పెద్ద విషయం ఇది. ఎందుకంటే అసలు దీనివల్ల 1 రూపాయి నష్టం కూడా జరగదు. అంటే ప్రభుత్వము 6 గ్యారంటీస్లో అయితే డబ్బులు ఖర్చు పెట్టాలి. సో దీనికైతే 1 రూపాయి ఖర్చు పెట్టి బెల్ట్ షాప్ని క్లోజ్ చేయించేది ఏముండదు కదా. మరి ఇది ఎందుకు నిర్ణయం తీసుకుంటారో అర్థం కావట్లేదు. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ బెల్ట్ షాపుల విషయంలో కొంతమంది మహిళలు ఎక్కడైతే డిస్టర్బెన్స్ న్యూసెన్స్ ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ విషయం చెప్తుంటే, అరే కాంగ్రెస్ వాళ్ళు వస్తే తీసేస్తున్నారు కదా, రోజు మేము ఆనించి నడవాలంటే ఇబ్బందిగా ఉంది, ఎక్కడ లేని గుమిగుడుతుంది. ఇంకోటి అసలు నేను ఈ మధ్య నేను పోయి తిరిగి చూసినప్పుడు కూడా వైన్ షాప్ మధ్య దూరం కూడా చాలా దగ్గరకు వచ్చేసి అంత ముందు ప్రతి వైన్ షాప్ కి సిట్టింగ్ పర్మిట్ కామన్ అయిపోయింది. ఇదివరకు హైవేల మీద లేకుంటే కొంచెం లోపల రోడ్లో పెట్టేవారు, ఇప్పుడు అన్ని మళ్ళీ హైవేలకు వచ్చేసినాయి. ఈ మనం మేము తిరుగుతుంటే చూసింది అంటే హైవేలకు వచ్చేసిన షాపులన్నీ, కొత్త షట్టర్లు కొత్త రేకుల షెడ్లు అన్ని పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి తన సీటు కాపాడుకోవడానికి వలసలు ఎంకరేజ్ చేస్తున్నారని జనం అనుకుంటున్నారట. ఇక కేసీఆర్ కు రేవంత్ కు తేడా ఏముందని ప్రశ్నిస్తున్నారట. ఇది జనరల్ గా వచ్చే క్వశ్చన్. ఎందుకంటే ఆయన భయంకరంగా తిట్టిండు కదా, మా పార్టీ వాళ్ళని తీసుకుపోయారు, ఆ పార్టీ అందరు తీసుకొచ్చి దొడ్ల దోలిని అన్నాడు. ఇప్పుడు ఈయన మరి ఈయన చేసేదాన్ని ఏమంటారు అనేది చాలా ఇంపార్టెంట్. కౌలు రైతుల విషయం, పంటలకు బోనస్ అంశం రాబోయే రోజుల్లో కీలకం కాబోతున్నాయి. యా, ఎందుకంటే వీళ్ళకి కూడా ఇస్తాన్నారు. అంటే ఇంక బడ్జెట్ పరంగా ఈ 2 పెద్ద విషయాలు అయితే. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టవద్దని డిమాండ్. యా, సో ఇది మీరు చేసిన సర్వే. థ్యాంక్ యూ, ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్ ఇన్ పాలిటిక్స్ అట. ఓకే, మీరు మొత్తం సర్వేలు చేస్తూ ఉంటారా? ఓకే, ఎంతమంది చేసినారు ఇక్కడ తెలంగాణలో? తెలంగాణలో మనం లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 22 మంది క్లయింట్లకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ చేశాం. ఎంతమంది గెలిచినారు? అందులో 18 మంది గెలిచారు. ఓకే, అంటే మనం గెలిపోవటం కోసం పనిచేయలేదు, వాళ్ళకున్న సిచ్యువేషన్ చెప్పడానికి. అంటే మనం గెలిపిస్తామని వాళ్ళ దగ్గర కాంటాక్ట్ తీసుకునే, లేదంటే మీకు గెలవడానికి వ్యూహాలు ఇస్తామని కాదు. నీ పరిస్థితి ఏంది, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తే నువ్వు గెలుస్తావని మనం ఆ సజెషన్స్ ఇవ్వడానికి గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసి, ఇగో ఈ మండలంలో నువ్వు ఇంత వీక్ ఉన్నావు, ఈ కులంలో నువ్వు ఇంత వీక్ ఉన్నావు, ఈ సెక్టార్లో జనం నిన్ను నమ్మట్లేదు, వీళ్ళు నమ్ముతున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళకి ఇక్కడ ఈ అవసరం ఉంది. మనం ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే మీరు వెళ్ళి కూడా ఒక గ్రామానికి ఆ గ్రామంలో ఉన్న ఇష్యూస్ మీద మీరు ఉపన్యాసం ఇవ్వచ్చు, అంత డీటెయిలింగ్ ఇస్తాం అన్నమాట. సో కొత్తగా ఒక నాయకుడు పోతే 1 ఇయర్ పడుతుంది ఆ విషయాలు తెలుసుకోవడానికి. అంటే కీలకమైన విషయాలు తెలుసుకోవాలన్న మనం ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంతా ముందే మంచి బైండింగ్ రిపోర్ట్ తయారు చేసి ఇస్తాం కనుక, లీడర్ అనేవాడు తను ఎక్కడ మైనస్ ఉన్నాడో అది సరి చేసుకుంటూ పోతూ వస్తున్నాడు. అట్లా మన రిపోర్ట్స్ పనికి వస్తాయి. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓటా అందిస్తున్న ఈ 100 రోజుల రేవంత్ పరిపాలన పైన ఒక రిపోర్ట్. మరి ఇట్లాంటి రిపోర్ట్లను చూసైనా ప్రభుత్వం ఏ తప్పులు అయితే చేస్తున్నదో తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, ఇంకా ఇంతకు మించిన చేసే అవకాశం లేదని కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి బయటపడి ప్రజలకి మంచి పాలన అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణం అంటున్నారు, 10 ఏళ్లుగా విధ్వంసం జరిగిందంటున్నారు. మరి ఆ విధ్వంసం చేసిన అధికారాన్ని తెచ్చి మళ్ళీ మీ
మీ దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది, 6 గ్యారంటీస్ విషయంలో ఆలోచించాల్సింది, బెల్ట్ షాప్ల విషయంలో ఆలోచించాలి. సో ఇట్లా చాలా అంశాలు ఇంకా ఉన్నాయి. సరే, ఇది 100 రోజుల్లో ఇంతవరకు చేసినామని మీరు చెప్తున్నారు, కొంత ఎర్లీ కావచ్చు కొంత విమర్శించడానికి, ఇంకా ప్రజలు మీకు సమయం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు సరే పర్వాలేదు చూద్దాం చేద్దామన్న ఒక యాంగిల్లో ప్రజలు ఉన్నారు. దాన్ని గుర్తించి ప్రజల కోసం మంచి చేయాల్సిన అవసరం కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.